हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल हरुणास चैनल एला अंदरू बागुन्नारा नेनु बागुन्नानु मीरु अंदरू कूडा चाला चाला बागुन्नारनी अनुकुंटुन्नानु इंका बागुंडालनी मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मन वीडियो एंटी एंटी सो मन की तोंदरलोने नवरात्रुलु स्टार्ट अवबोतुंदि कदा सो अम्मवारिनी आ 9 रोजुलु एला पूजिंचुकोवाली अलागे अम्मवारिकी आ 9 रोजुलनु कूडा साम्राणि धूपं ललिता सहस्रनामालु अंड कुंकुम अर्चना इव मूड चाला चाला इंपॉर्टेंट फोटो उंचुकोनि पूज चेसुकुन्ना चालू एंत सिंपल गा चेसुकुन्ना चालू ई सायंत्रं वेलालो नवरात्रुलो अनेदी रात्रि समयंलो चेसुकोने पूजा विधानं सायंत्रं 6 गंटल पैन रात्रि 9 गंटल वरकू कूडा निरभ्यंतरंगा एप्पुडैना मी सौकर्यान्नि बट्टि లక్షణంగా ప్రతిరోజు సామ్రాణి ధూపం వేయండి కుంకుమార్చన చేసుకోండి లలితా సహస్రనామాలు పారాయణ చేయండి ఈ 9 రోజులు కూడా ఎవరెవరు బాగా చదివి అలవాటు ఉంటుందో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా చదువుకోండి వీలైతే 2 సార్లు చదువుకోండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూటల కూడా దీపారాధన చేసి అమ్మవారి దగ్గర కూర్చొని భక్తి శ్రద్ధలతో చదువుకున్న చాలు అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం మనపైన కలుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు ఓకేనా సో ఇప్రైతే మీకు ఈ రోజు వీడియోలో సామ్రాణి ధూపం అమ్మవారికి స్పెషల్ గా నార్మల్ డేస్ లో వేసేదానికంటే కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి సామ్రాణి ధూపం నేను మా ఇంట్లో ఎలా వేసుకుంటాను ఎలా ఏర్పాటు చేసుకుంటాను అనేది ఈ రోజు వీడియో షేర్ చేస్తున్నాను సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా 9 రకాల సామ్రాణి ఉంటుంది సో ఈ 9 రకాలు సామ్రాణి ఏమేమి వాటి పేర్లు ఏంటి అవి ఎలా ఉంటాయి అనేది వాటిని ఎలా వినియోగించాలి అనేది కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నాను నార్మల్ గా మనము ప్రతి వారము కూడా అలాగే మంగళవారం శుక్రవారం కొన్ని రోజుల్లో ప్రతి రోజు కూడా ధూపం అనేది వేస్తూ ఉంటాం కదా ఆ ధూపం సామ్రాణి కప్స్ లో వేస్తూ ఉంటాము అలా కాకుండా నవరాత్రుల్లో మరింత శ్రేష్టంగా మనము మన ఇంట్లో ఎలాంటి నెగటివ్ ఉన్నాలి అవన్నీ కూడా వెళ్ళిపోవాలి అలాగే మన లైఫ్ లో ఎలాంటి నెగటివ్ ఉన్నా కూడా వెళ్ళిపోవాలంటే సామ్రాణి ధూపం అనేది చాలా చాలా స్పెషల్ గా చేసుకోదగినది దీంట్లో వేపాకులు నిమ్మ ఆకులు మీ లాస్ట్ ఇయర్ వీడియో షేర్ చేశాను కదా సో వాటన్నిటిని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ముందుగా సో ఇప్రైతే నేను డీప్ క్లీనింగ్ ఇండ్లు అనేది చేస్తున్నాం కాబట్టి కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆకులన్నీ కూడా తెచ్చుకోలేదు లాస్ట్ ఇయర్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా చూడండి సో దాంట్లో ఆకుల్ని ఎలా ఏమేం ఆకులు సేకరించుకోవాలి అదేం లేదు నిమ్మ ఆకులు వేప ఆకులు కూడా రెండు కూడా వేసుకోవచ్చు ఎండబెట్టి ఈ సామ్రాణిలోకి మనం మిక్స్ చేసుకొని ఆవాలు ఉంటుంది కదా yellow కలర్ ఆవాలు వాటిని కూడా మిక్స్ చేసుకోవచ్చు అది ఏది చేసుకోకపోయినా వాటి వల్ల ఏంటి అంటే మనకి ఏదైనా క్రిమికీటకాలు ఇంట్లో ఉన్నా కూడా ఇప్పుడైతే మనకి వర్షాకాలం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అలాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి అని మనము శాస్త్రీయంగా పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా అది ఖచ్చితంగా మన ఆరోగ్యానికి మంచిదై ఉంటుంది సో అది ఇందులోని మెయిన్ ఆంతర్యం వాటితో పాటు అలాయనా చేసుకోవచ్చు లేదంటే సామ్రాణి మాత్రం ఎందుకంటే మనకి కొంచెం స్మెల్ అనేది ఆకులు వేస్తాం కదా అవి అలాగే ఆవాలు వేసినా కూడా కొంచెం కాలిపోయిన స్మెల్ అనేది వస్తుంది సో అలా నచ్చని వాళ్ళు నార్మల్ గా ఇలాంటి సామ్రాణి 9 రకాలు కూడా తెచ్చుకొని దీంట్లోకి మీరు కొద్దిగా పచ్చకర్పూరము అలాగే జవ్వాది కుంకుమ రెండు కూడా మిక్స్ చేసుకొని పెట్టుకోండి ఇదైతే చాలా సుగంధ పరిమళంగా ఉంటుంది సో ఈసారి నేను ఇలా చేయబోతున్నాను మీరు అలా అయినా చేసుకోండి లేదంటే ఇలా అయినా కూడా చేసుకోండి ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ పక్కన పిక్ లో థంబ్నైల్ చూస్తున్నారు కదా అలా ఉంటుంది సో మీరు ఆ వీడియో చూసి అలా అయినా కూడా చేసుకోవచ్చు రెండు రకాలుగా ఏదైనా చేసుకోవచ్చు మనం 9 రోజులు అమ్మవారిని ఎంత శ్రద్ధగా పూజిస్తున్నామో అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అలాగే నవరాత్రులు అంటేనే ధూపం అనేది ప్రతిరోజు తప్పకుండా ప్రతి ఇంట్లోనూ వేసుకున్నట్లయితే చాలా చాలా శుభప్రదం మెయిన్ గా మనం ఇది చూసేద్దామా ఎలా ఉన్నాయి సామ్రాణి అంత కూడా సో ఇలా ఎవరైనా ఫస్ట్ టైం అరుణ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఇప్పుడైతే సామ్రాణి ధూపం ఎలా ఉంది అనేది దగ్గర నుంచి చూపిస్తాను అంటే మనకి సామ్రాణి 9 రకాలు కూడా కొన్ని ఒకేలాగా ఉంటాయి మనం అక్కడ అడిగి తెచ్చుకోవాలి పూజా స్టోర్స్ లో అన్ని చోట్ల దొరుకుతుంది కొద్ది కొద్దిగా తెచ్చుకున్నా చాలు అంత అన్ని కూడా ఒక 10 గ్రాములు లేదంటే 50 గ్రాములు సామ్రాణి ఇలా ఉంటుంది సో ఇది ఒక్కటే కూడా వేసుకోవచ్చు మీకు దొరకలేదు ఇన్ని రకాలు అంటే మీకు ఎన్ని రకాలు మీ షాప్ మీకు దగ్గరలో ఉన్న షాప్ లో ఎన్ని రకాలు చిక్కితే అన్ని రకాలు యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి నవరాత్రుల్లో సామ్రాణి అనేది ప్రత్యేకతగా చేసుకుంటాం కాబట్టి ఇదైతే మై సాక్షి
సో ఇక్కడ మనకి ఇక్కడ సరిగా కనిపించదని మళ్ళీ నేను చీటిలో కూడా రాసుకొచ్చాను సో ఇది మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీరు వెళ్ళి షాప్ లో తెచ్చుకోవచ్చు చూస్తున్నారు కదా వైట్ సాంబ్రాణి బ్లాక్ సాంబ్రాణి పరంగి సాంబ్రాణి మైసాక్షి ధూపం సాంబ్రాణి పరంగి సాంబ్రాణి ముసాంబరం నల్ల ధూపం డాంబరం సో లాస్ట్ ఇయర్ మీకు ఇంకా వేరే పేర్లతో చెప్పినట్టు గుర్తు ఈసారి మాకు ఇది దొరికింది ఏదైనా కూడా సరే 9 రకాలు తెచ్చుకోండి ఇవి ఏది దొరకకపోయినా గుగ్గిలం అనేది కూడా దొరుకుతుంది దాన్ని కూడా తెచ్చుకోవచ్చు సో వీటికి ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇది సాంబ్రాణి చూసాము ఇది మైసాక్షి ఎలా ఉంటుందో చూద్దాం ఇది మైసాక్షి సాంబ్రాణి ఇది కొంచెం బంక లాగా ఉంటుంది జిగురు జిగురు జిగురుగా కొంచెం బ్లాక్ కలర్ లో కూడా తెలుస్తుంది కదా మనకి సాంబ్రాణి అనేది చాలా రకాలు ఉంటాయండి సో దీనికి అలాగే దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో ఇది డాంబరం అన్ని మిక్సీలోకి వేసి పౌడర్ చేసి దాంట్లోకి జవ్వాది పౌడర్ పచ్చకర్పూరం వేసి ఇది కొంచెం మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో రెండు కలర్లు కూడా మిక్స్ అయినట్టు ఉంది ఇది డాంబరం ఇది పరంగి సాంబ్రాణి చూపించడానికి పేర్లు మిస్ అయిపోతామని వేరు వేరుగా ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఒక్కో దానికి ఒక్కటి ఉన్నట్టు ఇంకొకటి లేదు అలా ఉన్నాయి ఒక్కొక్కటి సేమ్గా ఉన్నట్టే అనిపిస్తాయి ఇది పరంగి సాంబ్రాణి ఇది పపాయాని కట్ చేసి ఎండబెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది బహుశా అందుకే దీనికి ఆ పేరు వచ్చింది ఇది రాంబాణం అని వేశారు ఇక్కడ ఇది వైట్ సాంబ్రాణి లాగా ఉంది కలకండ ఉంటుంది కదా అలా ఉంది సో ఇది కూడా మనకి సాంబ్రాణి చూడండి పచ్చ కర్పూరం కూడా ఇలాగే ఉంటుంది ఇది వైట్ సాంబ్రాణి బహుశా వాళ్ళ పేర్లు మిస్ అయి ఉంటారు అనుకుండా వైట్ సాంబ్రాణి వైట్ ఇది ఉంది ఇది మనకి కలర్ ఎల్లోగా ఉంది ఏదైతే మనకి 9 రకాలు ఉండాలి మేము నవరాత్రులకి ఎప్పుడు కూడా ప్రత్యేకమైన పూజలు చేసుకుంటాము అది మా వంశాచారంలో కూడా ఉంది ఇది స్పెషల్గా ధూపం ఇలాంటివి కూడా మనం ఒక్కటే కూడా యూజ్ చేయొచ్చు ధూపం సాంబ్రాణి ఇలా ఉంటుంది ఇది ధూపం సాంబ్రాణి ఇది మలక సాంబ్రాణి సో ఇవి మనకి షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటాయి ఇవి ఒక్కటే కూడా ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు ఇది మలక సాంబ్రాణి ఇది ఒక్కటే కూడా యూజ్ చేయొచ్చు నార్మల్ డేస్లో ఇవన్నీ కూడా మనము రాయితో కానీ లేదంటే మిక్సీకి కానీ వేసుకొని మొదటగా రాయితో కొట్టే తర్వాత మిక్సీకి పౌడర్ చేసుకోవాలి ఇది చివరిది రాతి సాంబ్రాణి అని రాశారు దీనిపైన చూడండి రాతి సాంబ్రాణి చూడ్డానికి రాళ్ళు ఉన్నట్టు ఉంటుంది ఇలా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా కొన్ని ఆయుర్వేద షాపుల్లోనూ లేదా పూజా స్టోర్స్లో కూడా ఇప్పుడు నవరాత్రికి స్పెషల్గా అందరూ కూడా తెప్పించి ఉంచుతారు ఇప్పుడు 9 రకాలని ఒకేసారి చూద్దాం వీటిని మనం నిప్పులతో వేసుకోవడం శ్రేష్టం ఈ నవరాత్రుల్లో మనం కప్స్లో కంటే కూడా నిప్పుల్లో వేసుకోండి లేదా నిప్పుల సౌకర్యం లేకపోతే ఆ కప్స్లో కప్ సాంబ్రాణి బాగా కాలిపోయిన తర్వాత అందులోకి ఈ పౌడర్ని కొంచెం వేసుకోండి సో 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ మనకి కరెక్ట్గా 9 రకాలు ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నది నల్లగా ఉంది బ్లాక్ కలర్లో ఉంది అక్కడ ఉన్నది వైట్ కలర్లో ఉంది
సో ఇలా 9 ఉండాలనే ఏం లేదు, దొరికితే తెచ్చుకోండి ఎందుకంటే నవరాత్రులు కాబట్టి. దొరకకపోతే మీకు ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలే తెచ్చుకోండి, 3 అయినా 5 అయినా అలా. ఏది చేయకుండా వదిలేయడం కంటే దొరికినంతలో చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకొని, సో నేను ఇప్పుడే పౌడర్ చేయడం లేదు, వీటిలో కొన్ని రకాలని సాంబ్రాణి ఎలా వేసుకోవాలి, నిప్పులు లేని వాళ్ళు ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇలా కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి చిప్పలు, ఇందులో ఉన్న కొబ్బరి అంతా కూడా తీసేసి ఇది బాగా డ్రై అయిన తర్వాత ఇలాంటివి సేకరించి ఉంచుకోండి. ఒక్కో రోజుకి ఒక్కో చిప్ప ఉంటే సరిపోతుంది. మనం కలశాలు పెట్టే వాళ్ళ ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నాను. సో వీటిని ఇది ఆల్రెడీ డ్రై అయిపోయింది, కొబ్బరి అంతా తీసేసి దీంతో మనం నిప్పుల్లోలాగా చేసుకోవచ్చు స్టవ్ పైన ఉంచి. సో దీన్ని ఇలా స్టవ్ పైన ఉంచుకో, ఇది బాగా కాలిపోవాలి, నిప్పులు దీంట్లోనే తయారు చేసుకోవచ్చు. సిలిండర్ అన్ని కరెక్ట్గా ఉంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. గోల్డ్ అన్ని వంటలు వండుతాం, దీపం పెడితే ఏదో అయిపోతుంది, ఇది కలిస్తే ఏదో అయిపోతుంది అనేది ఏం లేదు. ఇది ఒక్కొక్కసారి మనకి ఇది నిప్పులుగా మారాలి కాబట్టి ఇలా సౌండ్ కూడా వస్తుంది, భయపడకండి. అలాగే ఇవి ఇలాంటివి ఒక్కోసారి ఇలా చిక్కిపోతూ ఉంటుంది మొత్తం, మనకి అది అగ్గిలాగా మారాలి కాబట్టి కొంచెం తప్పనిసరిగా అంతా కాలాలి. సో ఇది మీకు అగ్గి నిప్పులు దొరికేలాగా ఉంటే వాటితోనే వేసుకోండి, అదే ఈజీ ప్రాసెస్. అది దొరకని వాళ్ళకి కనీసం 9 రోజుల్లో ఒక్కరోజైనా కూడా ఇలా వేసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు ఇది బాగా కాలిన తర్వాత రెగ్యులర్గా చూస్తున్నారు కదా, ఈ పైన ఉన్నదన్నీ కూడా మనకి నిప్పులు అయిపోతాయి. ఇది ఏమవుతుందంటే సరిగ్గా కాలకుండా అలాగే ఉంచుకున్నామంటే పొగ వస్తుంది, ఇది ఇందులో ఉండే పొగ వస్తుంది. సో మనకి సాంబ్రాణిలోని ఎఫెక్షన్ అనేది తగ్గిపోతుంది. ఇలా ఇందులోనే కూడా కాసేపు కాలితే మనకి నిప్పులు అనేది రెడీ అయిపోతుంది, చూస్తున్నారు కదా చాలా ఈజీ. కాకపోతే మనం ఇక్కడ స్టవ్ దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి, అగ్గి అందులోనూ గ్యాస్ తప్పనిసరిగా జాగ్రత్త. ఇది చిన్నపిల్లల దగ్గర అంతా చేయనివ్వకండి, మమ్మీలు బిజీగా ఉంటే వాళ్ళ చేతి కూడా చేయిస్తూ ఉంటారు కొంతమంది, అలా చేయకండి. స్టవ్ ఆఫ్ చేసి తర్వాత బయలుదేరండి. అచ్చమైన విలేజెస్లో ఎలా వేసుకుంటారు సాంప్రదాయంగా పాతకాలం నుంచి సాంబ్రాణి వేసే పద్ధతి. సో ఇందులోకే కొద్దిగా జవ్వాది వేసామంటే ఇంకా అద్భుతంగా స్మెల్ అనేది వస్తుంది. మనకి కప్స్లో వచ్చే సాంబ్రాణి ఇంత న్యాచురల్గా మనకి స్మెల్ అనేది రాదు. ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు ఎలాగో మేము మా ఇళ్ళన్నీ డీప్ క్లీనింగ్ చేసాం కాబట్టి మొత్తం ఇల్లంతా కూడా పట్టేస్తాను. సో మనకి ప్లేట్ వేడెక్కుతుంది, సాంబ్రాణి వేసుకోవడానికి వేరుగా బౌల్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో వేసుకోండి. లేదా ఇలా ప్లేట్లోనే వేసేలాగా ఉంటే దీని కింద ఇంకోటి సపోర్ట్గా ప్లేట్ అనేది తీసుకోండి, ఇది చాలా వేడిగా ఉంటుంది. సో మనకి ఇప్పుడైతే నేను అది పౌడర్ చేయకుండా అలాగే చూపించాను కదా, ఇలా వేస్తే కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది పొగ, ఎందుకంటే అది చిప్ప అనేది మనకి తొందరగా ఆరిపోతుంది. వెంటనే అది కాలిన తర్వాత వెంటనే వేసేయాలి, అండ్ పౌడర్ లాగా ఉంటే బాగా స్ప్రెడ్ అవుతుంది. చూసారు కదండి, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఇంకా వారం ముందుగానే చెప్తున్నాను కాబట్టి వీడియో మీకు నవరాత్రులు వచ్చేసరికి, నవరాత్రులకు ముందే మనకి 14th సూర్యగ్రహణం కూడా వస్తుంది, గ్రహణం కూడా వస్తుంది. సో ఆ గ్రహణానికి సంబంధించి కూడా వీడియో వస్తుంది, అలాగే నవరాత్రుల పూజా విధానం కూడా రాబోతుంది. సో తప్పకుండా మీరు కూడా మీకు ఎన్ని వీలైతే అన్ని రకాల సాంబ్రాణి తెచ్చుకోండి. సో మీకు ఒక్క రకమే దొరికిందంటే ఏం పర్లేదు, ఆ ఒక్క రకమే తెచ్చుకొని మనం సాంబ్రాణి ధూపం వెయ్యాలి, ముఖ్యంగా వెయ్యాలి ఈ నవరాత్రుల్లో. సో చివరిలో 3 రోజులు చేసుకోవచ్చు, 5 రోజులు చేసుకోవచ్చు, లేదా మనకి సౌకర్యంగా ఉన్నట్లయితే ఈ 9 రోజులు కూడా 3 అమ్మల్ని కలిపి పూజించినట్లయితే మరీ మరీ శ్రేష్టం.
సో ఇదండి ఈరోజుటి వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నంబర్ కి మెసేజ్ పెట్టండి